హలో ఎవ్రీవన్ ఇవాళ ఆరో తరగతి తెలుగు వాచకంలో ఉన్నటువంటి ముఖ్యమైన తెలంగాణ పదాల గురించి తెలుసుకుందాం టెట్ వన్ కానీ టెట్ టూ రెండు పేపర్లలో తెలంగాణ పదాలు అనేది ఒక టాపిక్లా ఒక టాపిక్గా ఉంది సిలబస్లో కాబట్టి ఆ పదాలని గుర్తుపెట్ చాలా జాగ్రత్తగా చదవాల్సిన అవసరం ఉంది అండ్ ఆరో తరగతి తెలుగు వాచకంలో చూసినట్లయితే మొదటి పేజీలో ఈ తెలంగాణ పదాలు కొన్ని తెలంగాణ పదాలు అనేవి ఇచ్చారు వాటిని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవడం కానీ అండ్ కన్ఫ్యూజ్ కాకుండా నోట్ డౌన్ చేసుకోవడం కానీ చేస్తే మంచిది నెక్స్ట్ ఫస్ట్ కొన్ని తెలంగాణ పదాలను ఉన్నాయి కదా ఇక్కడ ఇవి చూసినట్లయితే మొదటిది ఏంటి గమ్మున గమ్మున అంటే అంటే ఏంటి గమ్మున గమ్మునుండు అని అంటాం కదా మాట్లాడకుండా ఉండు పిరం పిరం అంటే ధర ఎక్కువ కూరగాయలు ఇవ్వాల చాలా స్థిరంగా ఉన్నాయి అని అంటారు కొన్ని జిల్లాల్లో కొన్ని పదాలు వాడతారు ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క పదం వాడతారు అందరికీ ఈ పదాలు తెలిసి ఉండకపోవచ్చు అందరం ఈ పదాలు ఉపయోగించాం ఒక్కొక్కలో ఒక్కొక్క పదం ఉపయోగిస్తాం కాబట్టి సో ఈ పదాలని జా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ గొట్టు గొట్టు అంటే అర్థం ఏంటి కఠినం కఠినమైన అని అర్థం జరంతా అంటే కొంచెం కొంతమంది కొంచెం పక్కకు జరుగు అంటారు జర జరుగు అని అంటారు సో ఇలాంటి మన ఇలాంటివి కొన్ని గుర్తుంటాయి కానీ కొన్ని పదాలు ఇందులో అసలు మనకు తెలియని పదాలు కూడా చాలా ఉన్నాయి అవి చూసినట్లయితే లొల్లి లొల్లి అంటే ఏంటి గొడవ గొడవ చేయమాకు అని అంటామా లేదా ఎందుకట్లా లొల్లి చేస్తున్నావు అని కూడా అంటాం సో ఇట్లాంటి పదాలు మనకి గుర్తుంటాయి మస్తు ఎక్కువ ఈ పదాలు కూడా మనం ఉపయోగించే ఉంటాం వినే ఉంటాం బిరానా తొందర ఇవి కొంచెం మన పెద్దవాళ్ళు ఉపయోగిస్తే విని ఉంటాం కానీ బిరానా అనేది ఎక్కువగా విని ఉండం సైదం సైదం అనేది కూడా మనం ఎక్కువగా ఎప్పుడు ఉపయోగించినట్లు నేనైతే వినలేదు కొంతమందికి తెలిసి ఉండొచ్చు గోధుమ పిండి సైదం అంటే ఏంటి గోధుమ పిండి నెక్స్ట్ ముత్తెమంత ముత్తెమంత అంటే కొంచెము అలాగే ముత్తేమంత అన్న కొంచెమే అలాగే జరంత అన్నా కానీ కొంచెమే జరంత కొంచెం అలాగే ముత్తేమంతా అన్న కొంచెం ఈ రెండు పదాలు ఒకే విధమైన అర్థాలు ఉన్నాయి కదా అండ్ నెక్స్ట్ పైలం పైలంగా పోయిరా జాగ్రత్తగా వెళ్ళిరా అని అంటూ ఉంటాం కదా అండ్ పదిలం అన్నా కానీ అదే అర్థం వస్తుంది బరిగే బెత్తం సో ఇక్కడ బరిగే బెత్తం బరిగే బెత్తం అంటే మా మాస్టర్ బెత్తంతో కొట్టారు అని కొందరు పిల్లలు అంటారు బరిగతో కొడతా అని కొందరు ఉపయోగించి ఉంటారు వినుంటాం నుదురు అని మనం వాడతాం కొందరు నొసలు ఇది తెలంగాణ పదం నొసలు అర్థం ఏంటి నుదురు గజ్జలు అయితే మనం ఏమంటాం పట్టీలు పట్టగొలసులు గజ్జెలు ఈ రెండు ఇవి పదాలు కామన్గా ఉపయోగిస్తూ ఉంటాం వెనక సిరి వెనక సిరి అని అంటే ఏంటి తరువాత తరువాత అని అర్థం వెనక సిరి ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది కదా వెనక సిరి అని వినుంటాం కానీ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం సో వెనక సిరి అని అంటే ఏంటి తరువాత అని అర్థం ఇక్కడ మళ్ళీ పిసరంతా పిసరంతా అంటే ఏంటి కొంచెం ఇక్కడ కొంచెం అనేది ఎన్నిసార్లు రిపీట్ అయింది త్రీ టైమ్స్ రిపీట్ అయింది ఎక్కడెక్కడ ఇక్కడ ముత్యమంతా అంటే ముత్యమంతా అన్నా కానీ కొంచెం జరంతా అన్నా కానీ కొంచెం అలాగే పిసరంతా అన్నా కానీ కొంచెం సో ఈ త్రీ మీనింగ్స్ గుర్తుపెట్టుకోవాలి సర్ది సర్ది అంటే ఏంటి సర్ది చేసింది లేదా జలుబు చేసింది నివద్ది నిజము సో నివద్ది అంటే ఏంటి నిజము తెలంగాణ పదం ఏంటి నివద్ది నిజము అని మనం ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం తర్వాత ఇమానం విమానం అంటే ఏంటి ఒట్టు ఒట్టు అనే అర్థం ఒట్టేసి చెబుతున్నా అని అంటాం కదా ఇమానం ఒట్టు లేదా ప్రమాణం ప్రమాణం అని కూడా అంటాం ఒట్టేసి చెబుతున్నా ప్రమాణం చేయి ఒట్టేయి అని అంటాం కదా దీన్నే తెలంగాణ పదం ఏమంటాం విమానం విమానం అని అంటాం కమ్మ కమ్మ అంటే ఏంటి కమ్మ పేపరు నీ పుస్తకంలోంచి ఒక కమ్మ తీసివవా అని అడుగుతామా ఒక పేపర్ తీసివవు అని అడుగుతాము లేదా ఒక కమ్మ తీసివ్వు అని కూడా మనం అడగవచ్చు సో ఇలాంటి ఎగ్జాంపుల్స్తో కొన్ని పదాలని కొంచెం గుర్తుపెట్టుకోవాలి పేపర్ నీ పుస్తకంలో ఒక కమ్మ తీసివ్వు అని అడగచ్చు అండ్ నెక్స్ట్ చెవి కమ్మలు వాటిని మనం చెవిదిద్దులు తెలంగాణ పదం చెవి కమ్మలు అయితే చెవిదిద్దులు కీసా జేబు ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది కదా కీసా అంటే ఏంటి కీసా కీసా జేబు దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి జేబు చాలా డిఫరెంట్గా ఉంది కీసా అనేది నేనైతే ఎప్పుడు వినలేదు ఈ గురం అంటే ఉపాయం ఈ గురం అంటే ఏంటి ఉపాయం పొత్రం రుబ్బురాయి పొత్రం మనం రోలు రోకలి రుబ్బు రుబ్బురాయి వీటన్నిటిని చూసుంటాం కదా ఇందులో రోలు రోకలి మనకు తెలుసు అలాగే రుబ్బు రోలు ఉంటుంది అండ్ రుబ్బు రాయి ఉంటుంది మధ్యలో వేసి రుబ్బే దాన్ని ఏమంటాం రాయి అని అంటాం సో దీన్ని పొత్రం అని అంటారు దాన్ని రుబ్బురాయి అని కూడా అంటారు తెలంగాణ పదం పొత్రం నెక్స్ట్ విసురు రాయి విసు రాయి అని అంటే ఏంటి తిరుగలి తెలంగాణ పదం ఏంటి విసురాయి తిరుగలి ఇప్పటికీ మన ఊళ్ళలో మన ఇంట్లో చాలామంది చూసే ఉంటాం ఏవైనా పప్పు పప్పు ధాన్యాలు వీటినైనా రెండుగా పప్పు ప పప్పు ధాన్యాలని పప్పుగా చేసుకోవడానికి లేదా రవ్వలాగా విసురుకోవడానికి మనం దేన్ని ఉపయోగిస్తాం విసు విసురాలి అని అంటాం అని ఉపయోగించే ఉంటాం చాలాసార్లు పప్పు విసురాలి అండ్ అట్లాంటివి వినే ఉంటాం కదా సో విసుర్రాయి తిరుగలి అని అంటాం అంగి అంటే ఏంటి చొక్కా కొంతమంది అంగి వేసుకోరా లేదా చొక్కా వేసుకో గుల్లా గుల్లా అంటే ఏంటి గంప గంప అని చాలాసార్లు విని ఉంటాం సో గుళ్ళనే గంప అంటామని మనకు తెలిసి ఉండకపోవచ్చు గుల్లా అనేది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి ఫలహారం ఫలాహారం పలారం పలారం ఫలాహారం గుమ్మి గాదె గుమ్మి గాదే గుమ్మి అంటే ఏంటి మనము ధాన్యాన్ని నిల్వ చేసుకోవడానికి ఉపయోగించేటువంటి ఒక గదిలాగా నిర్మిస్తారు గుండ్రగా అది వాటితో అయినా వాటిని కర్రలతో అయినా నిర్మిస్తారు లేదా వాటి కొంచెం కర్రలతో నిర్మించి మట్టి పూసి అలా అయినా చేస్తారు సిమెంట్తో అయినా నిర్మించుకుంటారు సో గుమ్మి అంటే ఏంటి గాదె వీటిని ధాన్యం నిల్వ చేయడానికి ఉపయోగిస్తారు సో అప్పట్లో గుమ్మి అని ఉపయోగించేవాళ్ళు నెక్స్ట్ కాక అంటే ఏంటి వేడి బా బాగా వేడి తగులుతుంది అని అంటాం లేదా బాగా కాకగా ఉంది కాక తగులుతుంది అని అంటాం సో ఇది కాక వేడి సర్వత్తం సర్వత్తం లేదా సర్గత్తం దీన్ని ఏమంటాం అట్ల కాడ సర్వత్తం లేదా సర్గత్తంని ఏమంటాం అట్ల కాడ అట్ల కాడ తెలుసు కదా మనందరికీ మనం దోసలు వేసుకునేది అట్లు వేసుకునేది తిప్పి వేసేది సో దాన్ని సర్వత్తం లేదా సర్గత్తం దాన్నే అట్ల కాడ అని అంటాం గీరా పయ్య గీరా లేదా పయ్య దీన్ని ఏమనంటాం మనం ఇప్పుడు ప్రస్తుతం ఉపయోగిస్తూ ఉంటాం కదా చక్రమని ఎక్కువగా గీరా పయ్య వాడినట్లుగా మనం ఎప్పుడూ ఎక్కువగా ఉపయోగించి ఉండం మడుగులు మడుగులు అంటే ఏంటి మురుకులు సో పండగలప్పుడు మురుకులు చేస్తూనే ఉంటాం కదా అలాగే వాటిని మనం తెలంగాణ పదంగా చెప్పాలంటే మడుగులు అండ్ మనం రోజు ప్రతిరోజు ఉపయోగించే కూరలలో ఉపయోగించేది ఏంటి కరివేపాకు దీన్ని ఏమంటాం కళ్యాణమాకు అని తెలంగాణ పదం గుర్తుంచుకోవాలి అండ్ ఇది కరివేపాకు మనం ప్రతిరోజు ఉపయోగించేది కళ్యాకు అని కొన్ని జిల్లాల్లో ఉపయోగిస్తారు ఆగమాగం అంటే ఏంటి హడావిడి సో ఈ పదాలన్నింటినీ చాలా జాగ్రత్తగా చాలా కొంచెం డిఫరెంట్గా ఉన్నవి అసలు మనకి తెలియనివి అట్లాంటి పదాలని మనం ఇప్పుడు చూద్దాం ఈ పదాల్లోనే చూసినట్లయితే గొట్టు గొట్టు అనే పదం చూసినట్లయితే ఎప్పుడూ విన్నట్లుగా అనిపిస్తుంది కదా ఇదొక పదం అలాగే బిరానా బిరానా అంటే ఏంటి తొందర సైదం అలాగే వెనుక సిరి వెనుక సిరి ఎక్కడుంది ఎనక సిరి పిసరంత నివద్ది నిజము ఇవి కొన్ని పదాలు ఇలాంటి పదాలు అస్సలు గుర్తుండని పదాలు ఇక్కడ చూసినట్లయితే విమానం విమానం అంటే ఏంటి ఒట్టు కమ్మ పేపరు కీసా జేబు ఇగురం ఉపాయం సో పొత్రం విసురాయి వీటిలో కన్ఫ్యూజన్ ఉంటుంది కదా ఈ పదాలని కూడా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ గుళ్ళ అంటే ఏంటి గంప గుమ్మి గాదే సర్వత్తం సర్గత్తం అట్ల కాడ గీరా పయ్య మడుగులు అంటే ఏంటి మురుకులు కళ్యమాకు ఆగమాగం ఈ పదాలన్నింటినీ చాలా జాగ్రత్తగా చదివి గుర్తుపెట్టుకోవాలి సో ఇవి తెలంగాణ తెలుగు సిలబస్లో ఇవి తెలంగాణ పదాలని ప్రత్యేకంగా మెన్షన్ చేశాడు కాబట్టి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఈ పదాలు ఈ పదాలు ఉపయోగపడతాయి అనుకుంటే మీకు మీ ఫ్రెండ్స్కి ఎవరైనా ఉపయోగపడతాయి అనుకుంటే ఉపయోగపడే వాళ్ళకి షేర్ చేయండి అండ్ మీ అభిప్రాయాన్ని తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ